ప్రభుత్వం మారడంతో ప్రభుత్వ అనుకూల ఉద్యోగ సంఘ నేతల్లో విభేదాలు మొదలయ్యాయి. పట్టు నిలుపుకునేందుకు లీడర్ల రహస్య భేటీలు చేస్తుంటే ఇంకెన్నాళ్ళు మీ పెత్తనమంటూ కింది స్థాయి ఉద్యోగులు అసంతృప్తులు వ్యక్తం చేస్తున్నారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పట్టుపడుతున్నారు. ఇంతకీ తెలంగాణ ఉద్యోగ సంఘాల్లో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలలో ఉన్న విభేదాలు ప్రభుత్వం మారిన తర్వాత బయటపడుతున్నాయి. ప్రస్తుత ఉన్న ఉద్యోగ సంఘ ముఖ్య నేతల పదవుల నుంచి తప్పుకోవాలని కింది స్థాయి ఉద్యోగులు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ముఖ్యంగా టీఎన్జీఓలో ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయి. జనరల్ సెక్రటరీ ఎన్నిక విషయంలో ఉద్యోగుల మధ్య విభేదాలు కారణమైనట్లు సమాచారం. మొన్నటి వరకు టీఎన్జీఓ జనరల్ సెక్రటరీగా ఉన్న రాయకంటి ప్రతాప్ ను తొలగించి మారం జగదీశ్వర్ ను జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. అయితే ఎన్నిక విధానం సరిగా జరగలేదని రాయకంటి ప్రతాప్ కోర్టు మెట్లు ఎక్కాడు. ప్రస్తుతం జనరల్ సెక్రటరీ ఎన్నిక కోర్టు పరిధిలో ఉంది. దీంతో ఈ సమస్య పరిష్కారానికి టీఎన్జీఓ నేతలు భేటీ కాగా టీఎన్జీఓ మాజీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, దేవీ ప్రసాద్ అటెండ్ హాజరయ్యారు. అయితే సమస్య పరిష్కారం కోసం మీటింగ్ పెడితే మీటింగ్ కాస్త విభేదాలు బయటపడటానికి కారణమైందని ఉద్యోగులలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక ఉద్యోగ సంఘాలలో కీలకంగా పనిచేసిన మమత ప్రస్తుతం సెలవులలో ఉన్నట్లు సమాచారం. అయితే మమత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు టీఎన్జీఓ ముఖ్య నేతలతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓ రహస్య సమావేశం నిర్వహించి తానే గౌరవ అధ్యక్షుడిగా ఉంటారని చెప్పారట. అయితే ఉద్యోగ సంఘ నేతలు ముందు ఓకే అని చెప్పినా ప్రస్తుత ప్రభుత్వం మారిన నేపథ్యంలో శ్రీనివాస్ గౌడ్ గౌరవ అధ్యక్షుడిగా ఉంటే ఉద్యోగులకే నష్టమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం చేశారట. దీంతో పాటు ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డీఏలు, ఇతర సౌకర్యాలు కల్పించడంలో ఉద్యోగ సంఘ నేతలు ఫెయిల్ అయ్యారని జిల్లా స్థాయి ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఉద్యోగ సంఘాలలో ముఖ్య నేతల మధ్య విభేదాలు ఆ సంఘం చీలిపోయే పరిస్థితికి తీసుకువస్తుందట. కొత్త వారికి అవకాశం ఇచ్చి సంఘాన్ని కాపాడాలని అంటున్నారు కింది స్థాయి ఉద్యోగులు.